ప్రముఖ సినీ నటుడు రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. రాజ్ తరుణ్ తనని ప్రేమ పేరుతో మోసం చేశాడని లావణ్య నాసింగి పోలీసులకు ఫిర్యాదు చేయటం సంచలనంగా మారింది. ప్రతిగా రాజ్ తరుణ్ కూడా ఆమెపై సంచలన ఆరోపణలు చేయటం, హీరోయిన్ మాల్వి మల్హోత్రాను కూడా ఇందులోకి లాగటంతో ఈ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే గత కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ మీడియా ముందుకు రాలేదు. అతని తరఫున స్నేహితుడు ఆర్జే శేఖర్ భాష రంగంలోకి దిగి లావణ్యపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే 3 రోజుల క్రితం ఓ టీవీ డిబేట్ లో లావణ్య శేఖర్ భాషపై చెప్పుతో దాడి చేయటం సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. శేఖర్ భాషపై దాడి జరిగింది. ప్రస్తుతమైన కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు లావణ్య ఆమె మద్దతుదారులు తనపై దాడి చేశారంటూ ఆసుపత్రి బెడ్పై నుంచే ఒక వీడియోను రిలీజ్ చేశారు శేఖర్ భాష. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో శేఖర్ భాష ఏం మాట్లాడారంటే, మొన్నటి వరకు నేను రాజ్ తరుణ్ లావణ్య కేసులో అసలేం జరిగిందనేదే చెప్పాను. అప్పటి వరకు లావణ్య పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. కానీ ఎప్పుడైతే డ్రగ్స్ గురించి విషయాలు బయట పెట్టానో ఆమె మరింతగా రెచ్చిపోతుంది. బాధితుల పేర్లు ఆధారాలతో సహా తాను బయట పెట్టగానే లావణ్య నాపై చెప్పలు విసిరింది. ఇదంతా లైవ్ లో మీరు చూసే ఉంటారు. అయినా నా ప్రశ్నలకు మాత్రం ఆమె సమాధానం చెప్పలేదు. మీరు గమనించారో లేదో, ఎప్పుడైతే నేను ప్రీతి అనే పేరు బయటకు లాగానో లావణ్య వెంటనే రియాక్ట్ అవుతుంది. గట్టిగా అరుస్తూ రచ్చ చేస్తుంది. మళ్లీ నేనే ఆధారాలు తీసుకువస్తానోనని భయపడి నాపై దాడి చేయించింది. ఆగస్టు 4 రాత్రి లావణ్య ఆమె మద్దతుదారులు నా ఇంటిపై దాడి చేశారు. నన్ను బాగా కొట్టారు. నా కుటుంబ సభ్యులు వద్దంటున్నా నేను మాత్రం డ్రగ్స్ మాఫియాపై పోరాడుతూ ఉంటాను అని వీడియోలో చెప్పుకొచ్చారు శేఖర్ భాష. మరి రాబోయే రోజుల్లో ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.